బ్యాక్ టు లైవ్ షో. జేపీ గారు, ప్రధానమంత్రి 500 నోట్లు పాత నోట్లు రద్దు చేస్తూ చేసిన ప్రకటన తర్వాత నుంచి జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముందుగా టార్గెట్ ఎవరు చేశారో, వాళ్లకన్నా ముందు 100 కోట్ల భారతీయులు టార్గెట్ అయ్యారని చెప్పి కూడా చాలా మంది విశ్లేషకులు చేసిన కామెంట్. మరోవైపు హై డినామినేషన్ నోట్స్ రద్దు చేస్తూ 2000 ఇంట్రడ్యూస్ చేయడం అనేది బ్లాక్ మనీ దాచుకోవాలి అనుకున్న వాళ్ళకి మరింత ఈజీ అయ్యే అంశం కదా నాకు వ్యాఖ్య. రాహుల్ గాంధీ కూడా అదే తరహా కామెంట్ చేశారు, ఈ రకంగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఎలా నిరోధిస్తారని. సో మీ ఏ రకంగా స్పందిస్తారు దీని మీద? ఋషి గారు, మన దేశంలో దాదాపు 40% బ్లాక్ ఎకానమీ చెల్లుబాటు అవుతుందని చాలామంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. దీనికి ప్రధానంగా మూడు పునాదులు ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్. మనందరికీ తెలుసు, నిజాయితీగా మాట్లాడుకుందాం, ఒక మధ్యతరగతి కుటుంబీ కూడా ఒక చిన్న ఫ్లాట్ కొనాలన్నా, చిన్న ప్లాట్ కొనాలన్నా కూడా ఆ ఊరిని బట్టి, సందర్భాన్ని బట్టి 50 నుంచి కొన్ని సందర్భాలు 80% దాకా నల్ల డబ్బులు లేకపోతే అసలు నేను అమ్మనంటాడు. ఒకవేళ ఉన్నదేమో చిన్నది అమ్ముకోవాలి, అవసరం వచ్చి లేదా ఊరు మారుతుంటే అని చెప్పనుకుంటే నేను క్యాష్ తప్ప ఇవ్వనంటాడు. ఒకటది, అక్కడ వాళ్ళెవరు కూడా పాపం చేసిన వాళ్ళు కాదు, ఆ వ్యవస్థను ఇట్లాగా ఇప్పటిదా కొనసాగించారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, దానికి కొంతమంది బలవుతున్నారు. రెండోది అవినీతి. మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫీసుకు పోతే ఇవాళ గుండె మ్యాచ్ చేసి మనం చెప్దాం, మీరు నేను కూడా పట్టదరి పాస్ పుస్తకం కావాలంటే లంచం లేకుండా ఇచ్చేవాడు ఉన్నాడా మీకు? ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే, ఒక రేషన్ కార్డు కావాలంటే, ఒక హౌస్ ప్లానింగ్ అప్రూవల్ కావాలంటే, వాటర్ కనెక్షన్ కావాలంటే లంచం లేకపోతే పని చేయదని ఒట్టు పెట్టుకున్నారు ఈ సమాజంలో. ఈ లంచం ఎట్లా వెళ్తుంది? చెక్కులు ఇస్తారా? మూడోది, మరి ఎన్నికల్లో ఈ మోదీ గారిని సమర్థించిన ఎంపీలు ఎమ్మెల్యేలే ఎన్నెన్ని కోట్లు ఖర్చు పెట్టారో మనందరికీ తెలుసు. ఎన్డీఏ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ మూడు కూడా బ్లాక్ మనీ కోతాలు. దీన్ని ఎక్కడో అదుపు చేయాలి. అదుపు చేయాలంటే డిమానిటైజేషన్ అని చెప్పినది ఒక మొట్టమొదటి కీలకమైన ప్రధానమైనటువంటి ఒక అడుగు. అంతే తప్ప దీనివల్ల అంత అద్భుతాలు జరగవు. దీనివల్ల జరిగేది ఏంటంటే, మనం బాగా ఆశించాల్సింది, రేపటి నుంచి ఇక క్యాష్ పెద్ద ఎత్తున క్యాష్తో రవాణా లావాదేవీలు జరగడం చాలా మేరకు తగ్గిపోతుంది. అసలు పూర్తిగా పోతే సంతోషం, చాలా మేరకు తగ్గిపోతుంది. అలాంటప్పుడు 2000 నోట్లు నిజంగానే అవసరం లేదు మీరు అన్నట్టుగా. ఎందుకు తెచ్చారు? ప్రభుత్వం నిజంగా వివరణ ఇవ్వాలి. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అది వాస్తవం కాదో హనుమంత్ చౌదరి అంటారు తెలుస్తుంది, కొంతమంది బ్యాంకర్స్ వాస్తవమే అంటున్నారు, దానిలో చిప్స్ పెడతాం కాబట్టి డబ్బులు ఎక్కడున్నా ట్రాక్ చేస్తాము, అంచేత కొన్ని సందర్భాల్లో డబ్బులు క్యారీ చేయాల్సి వస్తుంది. నిన్న ఆర్థిక మంత్రి అట్లాంటిది ఏం లేదని చెప్పారు కదా జేపీ గారు. అసలు ఇలాంటివన్నీ ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, నేను ఎందుకు వింటున్నాను తెలియదు అని చెప్పారు. అట్లాంటి లేదని చెప్పారు దాదా జైట్లీ గారు, అటువంటి ఏమీ లేవని చెప్పారు. కాదు, అటువంటిది అంటే చిప్స్ అనేవి లేవంటారా? అవును అని వారి మాటల్లో, వారి మాటల అర్థం అలాగే ఉంది. అర్థం కాదు, అదే నాకు తెలియదు, గమనించలేదు. ఆర్బీఐ కూడా చెప్పారు, చెప్పారు నిజంగా. ఇప్పుడు 2000, ఇప్పుడు ఈ పాత నోట్లు బదులు కొత్త నోట్లు అంటే, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ చెప్పిన మాట మనం ఒప్పుకోవాల్సి వస్తుంటే, రిజర్వ్ బ్యాంక్ చెప్పిన ప్రకారం ఏంటంటే వాళ్ళు బ్లాక్ మనీ గురించి కూడా మాట్లాడాల. నకిలీ కరెన్సీ చలామణి అవుతుంది. బ్లాక్ మనీ ఎవరు, నకిలీ కరెన్సీ ఎవరు? కొంతమంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది పాపం మీకు నాకు లేకపోయినా కూడా. నకిలీ కరెన్సీ రద్దు చేయడం కోసం అని చెప్పట్టే ఆ పద్ధతి వేరు, అప్పుడు బ్లాక్ మనీ కొనసాగుతుంది. ఇది బ్లాక్ మనీని, నకిలీ కరెన్సీని తొలగించినప్పుడు బ్లాక్ మనీని నిరోధించాలని చెప్పంటే ఇక క్యాష్ ట్రాన్సాక్షన్స్ వద్దు అనే పరిస్థితి వచ్చేదానికి రావాలి. అలా అని నేను భావిస్తున్నాను. అలాంటి 2000 నోట్లు మరి నాకు అర్థం కావట్లేదు ఎందుకు చేశారని చెప్పన్నది. వారు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏం చేయాలని చెప్పన్నది. కానీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ బదులు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ బదులు బ్యాంక్ ద్వారా, లేకపోతే ఏటీఎం ద్వారా, లేకపోతే క్రెడిట్ కార్డు ద్వారా అనేది ఖచ్చితంగా దానికి వెళ్ళటం అవసరం. కానీ మనకున్న లిమిటేషన్స్ కూడా ఒకసారి ఆలోచనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా జేపీ గారు? దాదాపుగా చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతవరకు వెసులుబాటు ఉంది, ఇంకా చాలా మందికి అకౌంట్ లేని పరిస్థితి, కార్డులు యూజ్ చేయడం తెలియని పరిస్థితి, ఒకటి సహజంగా మార్పు అయితే రావాలి. దానిలో అనుమానం లేదు, కానీ ఎప్పుడొకప్పుడు మనం ప్రారంభం చేయాలి. ఇప్పుడు ఉదాహరణగా ఈ జనధన ప్రోగ్రామ్ పేరుతోనో, గత ప్రభుత్వం ప్రోగ్రామ్ పేరుతోనో కొన్ని కోట్ల మంది అకౌంట్లు ప్రారంభమైనాయి, అందరికి మొబైల్ ఫోన్స్ వచ్చినాయి. కొద్ది కాలం పాటు చిన్న అసౌకర్యం ఉన్నా కూడా మీకు కాలక్రమేణా మార్కెట్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈ మనీ ట్రాన్స్ఫర్ కోసం చెప్పిన టెక్నాలజీతో బోల్డ్ రకరకాల మార్గాలు వస్తున్నాయి, డిమాండ్ రాగానే వాళ్ళందరూ అద్భుతంగా వచ్చేస్తారు. కాబట్టి మనకి ఏది చిన్న అసౌకర్యం కూడా తాత్కాలికంగా లేకుండా ఇంత పెద్ద వ్యవస్థలో ఉన్న నల్ల డబ్బుని తొలగించాలని చెప్పంటే సాధ్యం కాదు. కానీ కీలకమైన అంశం ఏంటంటే, ఒకటి నల్ల డబ్బు తొలగించడానికి మార్గాలు నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పుడు ఇది సుగమవుతుంది, దానిలో అనుమానం లేదు. కానీ ఇంత మాత్రం చేత అవినీతి పోదు. ఏమవుతుందంటే, చిల్లరమల్లర అవినీతికి ఇప్పుడు రూపాయల బదులు వస్తు రూపంలో ఇస్తారు. పోయిన అది కాకపోయినట్టయితే, పెద్ద అవినీతి అయినట్టయితే అమెరికాలో వాళ్ళ పిల్లలో, లేకపోతే ఇంకా విదేశాల్లో ఖాతాలో డబ్బులుంటే అక్కడ విదేశీ కరెన్సీలో జమ చేశారని తెలిసాక ఇక్కడ పని పెడతాడు. కాబట్టి ఇంత మాత్రం చేత అవినీతి వెంటనే పోదు.
ఇప్పుడు మనకి నరమాంసం రుచి మెరిగినటువంటి పులి ఒక్కసారి శాకాహారి కాజాలదు. ఇది మొదటి స్టెప్ గా భావించి మిగతా పనులు అవినీతి పోవడానికి రాజకీయంలో ఓటుకు డబ్బులు కొని దబ్బుకునే పరిస్థితి లేకుండా చేయడానికి ఏర్పాట్లు చేస్తే అప్పుడు దేశంలో మార్పుకి ఇది మంచి మార్గం అవుతుంది. రైట్ రవి గారు, ఏ లక్ష్యంతో అయితే నిర్ణయం తీసుకున్నారో ఆ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుందా? పెద్ద నోట్లు, దానికన్నా పెద్ద నోట్లు రిలీజ్ చేస్తున్నప్పుడు ఏ రకంగా నెరవేరుతుంది? ఇప్పుడు ఇది కొంతవరకు సానుకూల చర్య అని అనుకున్నప్పటికీ కూడా తర్వాత ఇంకా మనం అధ్యయనం చేస్తున్న కొద్దీ దీని ఫలితాలు చాలా పరిమితంగా ఉంటాయనేది అయితే స్పష్టంగా ఉంది. దేశంలో ఒక 80% డబ్బు ఈ పెద్ద నోట్లలో ఉంది అనుకుందాం, కానీ ఇవన్నీ ఆ రూపంలోనే ఉన్నాయా? ఇప్పుడు ఇవి రద్దు చేసినంత మాత్రం అవన్నీ బయటకు వస్తాయి. అలా అయితే 78లో ఒకసారి రద్దు చేసిన తర్వాత దేశంలో ఇంకా ఇన్ని రెట్లు ఎలా పెరిగింది? ఈ పెరగడానికి ఏ అంశాలు దోహదం చేసాయి అనే ప్రశ్న ఒకటి మన ముందుకు వస్తుంది. రెండోది, 2012లో చాలా నిపుణుల కమిటీ ఒకటి అధ్యయనం చేసి ఇది నోట్ల రద్దు అనేది దీనికి పెద్ద పరిష్కారం కాదని ఒక మాట కూడా చెప్పింది. మూడవది, మీరు నోటుకు నోటు ఇస్తానంటున్నారు, ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది బయటికి రారు అనేది పక్కన పెడితే అంతకంటే పెద్ద నోటు కూడా మీరు పరిచయం కూడా మీరు చేస్తున్నారు. కాబట్టి మీరు చెప్తున్న రోగము మీరు చేస్తున్న చికిత్స రెండు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఏపీ గారు చెప్తున్న సింప్టమ్స్ అయితే తాలూకా ఆఫీస్ లేకపోతే ఇంకోటి తాలూకాలు ఇప్పుడు లేవనుకోండి, ఆ ప్రభుత్వం అది కాదు కదా. నిజానికి కార్పొరేట్ల రేట్ల దగ్గర నల్లధనం మూలుగుతూ ఉంది, లక్షల కోట్లు. ఇప్పుడు లక్ష అంటేనే ఒకప్పుడు గొప్ప, లక్ష కోట్లు అంటే లెక్కలేని పరిస్థితి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎన్ని లక్షల కోట్లు అప్పున్నారో అవెంత తెల్లధనమే వాస్తవానికి. ఆ తెల్లధనాన్ని మీరు జాతికి ఇంతవరకు కూడా ఇచ్చే విషయంలో మోడీ ప్రభుత్వం ఏం ముందు అడుగు వేయలేదు. విదేశాల నుంచి నిధులు అక్కడ అక్రమంగా ఉన్నవి చేయలేదు. చేయని వాటన్నింటిని పక్కన పెట్టి చేశారు. సరే, ఈ చేసిందన్నా ఏమన్నా కనీసం సామాన్యులకు వెసులుబాటు? చిన్న సమస్యలు కాదండి, చిన్న మనుషుల సమస్యలు. చిన్న మనుషుల సమస్యలు కనుక దృష్టిలోకి తీసుకొని ఉంటే ఇచ్చే ఇంకొంచెం భిన్నంగా ఇంకొంచెం నిర్మాణాత్మకంగా చేస్తుండే అవకాశం ఉంది. ఇన్ని కోట్లు దాటిన వాళ్ళ మీద వేటు పడేట్టు మరి ఒక్క నోటు రెండు ఈ వారం మొత్తానికి ఒక 500 నోట్లు తీసి పెట్టుకున్న వాడికి ఇబ్బంది కలగకుండా ఉండేట్టు ప్రభుత్వం ఆలోచించి ఉండేది. కానీ ప్రభుత్వానికి నాటకీయత కావాలి, ప్రచారం కావాలి, సర్జికల్. ఇప్పుడు ఒక సర్జికల్ సంస్కృతి, సర్జికల్ స్ట్రైక్స్ సామాన్య విదేశాల మీద చేసినప్పుడు దానికి బాగా ప్రచారం వచ్చిందని ఇప్పుడు సామాన్యుల మీద ఒక సర్జికల్ స్ట్రైక్ ఇది మారింది. తప్పకుండా నల్లధనాన్ని అరికట్టాలి. దానికి కావాల్సిన ప్రత్యామ్నాయ విధానాలు కానీ నిర్మాణాత్మకమైన ప్రణాళిక కానీ లేదు. ఈ 2000 నోట్లు ఎందుకు పెడుతున్నారు అనే లాంటి ప్రశ్నలకు కూడా సమాధానం లేదు. కాబట్టి సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఒప్పుకుంటారా హనుమాన్ చౌదరి గారు, సామాన్యమైన సర్జికల్ స్ట్రైక్ గా మారిందా? అవినీతి నల్లధనం ఉన్న వారి మీద కాకుండా అది చూపును బట్టి ఉంటుంది అనమాట, అంటే విశ్వాసాన్ని బట్టి అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. ఏ సంస్కరణ తీసుకొచ్చినప్పుడు కూడా మొట్టమొదటితో కొన్ని బాధలు ఉంటాయన్నమాట అండి. సరైన ప్రభుత్వం అంటే అన్నింటినీ కాలక్రమేణా తీర్చేస్తుంది. ఇప్పుడు కూడా నేను బాధలు ఉంటాయని అనుకోవట్లేదు. మీ దగ్గర ఉన్న డబ్బు నిజంగా మంచి డబ్బు అయినట్టయితే, నల్ల డబ్బు కానట్టయితే ఎంతైనా బ్యాంకుల్లో వేసుకోవచ్చు అన్నారు. అవునా? ఇవాళ కొన్ని వదంతులని పత్రికల్లో వచ్చాయి, దాదాపుగా అకౌంటబిలిటీ లేని అమౌంట్ కి దాదాపు 200% జరిమానా. ఆయన కూడా చాలా అయోమయంలో జైలు శిక్ష. ఏదండి, ఒక బ్యాంకు రీజనల్ మేనేజర్ తో మాట్లాడితే అసలు ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉండాలి? ఒకటి లోన్ శాంక్షన్ అయింది ఉదాహరణకు, ఒకటి ఈ రోజు కట్ట వాడికి రాదు. ఇప్పుడు ఇవ్వాలా వద్దా, ఏ డబ్బులు ఇవ్వాలి, 100 రోజులు చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఎంటనే లేవండి, వస్తే తప్పకుండా వస్తుంది. ఇప్పుడు కరప్షన్ లేకుండా దేశంలో ఏ పనైనా జరుగుతుందా? ఇప్పుడు ప్రజలు ఎవరైనా డబ్బు ఇవ్వమని అడిగారు ఓటేయటానికి? 1952లో 1957లో డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కున్నారా? ఏమి లేదు కదా. రాను రాను ఏం జరిగిందంటే ఈ రాజకీయ వేత్తలు అధికారం సంపాదించుకొని అర్థాన్ని గడించడం కోసం పదవులు కావాలి. పదవులు కావాలంటే ఓట్లు కావాలి, ఓట్లు కావాలంటే కొనుక్కోవాలన్నమాట అండి. ఎవరైనా అడిగారండి డబ్బు ఇవ్వమని అంతకుముందు? ఇప్పుడు మనం రాజకీయ నాయకులు నేర్పుతున్నారు. ఎందుకు నేర్పుతున్నారు? వీళ్ళకి అధికారం కావాలి, అధికారం వచ్చిన తర్వాత మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి వచ్చిన డబ్బు తీసుకోవాలి. సో ఇప్పుడు ఇప్పుడు నిర్ణయంతో పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారా అని భావించవచ్చా? ఇప్పుడు కూడా ఆగదు అనమాట అండి. మహాభారతంలో ఆగిందా? శల్యుడు ఏం చేశాడండి? శల్యుడు మేనమామలను మేనల్లుని వదిలిపెట్టేసి వాళ్ళ తరఫు పోట్లాడాడు అనమాట అండి. కరప్షన్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. బైబిల్ ప్రకారం ఎప్పుడైతే ఈవు ఆడము యాపలు తిన్నారో అప్పటి నుంచి కూడా ఈవులు అంటూ ఉంటూనే ఉంటుంది అనమాట అండి. దీన్ని కంప్లీట్గా ఎవరు కూడా నిర్మూలించలేరు, కొంచెం కొంచెం తగ్గిస్తూ ఉంటారు. సో భారత్ లో నల్లధన నిర్మూలన అవినీతి నిర్మూలన అనేది కలేనా ఎప్పటికీ కాదండి. దాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు. అర్ధక్రాంతి అని ఒక సిద్ధాంతం ఒకటి వచ్చిందనమాట అండి. ఆయన చాలా చోట్ల కూడా చెప్పాడు, అసలు క్యాష్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా
ప్రతి బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీద ఎంతో పర్సెంట్ గనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చిన దానికన్నా 50% ఎక్కువ డబ్బు కూడా ఇంట్రోడ్యూస్ చేస్తారనే అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది అద్దకరం ఎగేచిన అప్పులతో కలిసి బ్యాడ్ బ్యాంక్ పెడతామని ప్రభుత్వం చేస్తూ ఉంటే అంతగా మీరు ఒకవైపున బహిరంగంగా ఉన్న దాన్ని మీరు చట్టబద్ధం చేస్తూ ప్రతి పార్టీకి కూడా ప్రతి పార్టీ రూలింగ్ పార్టీ బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి టీడీపీ కానీ అందరికీ కూడా నల్లధనం లేని వాళ్ళు మనుగడ లేదు. కాబట్టి ఇది కంప్లీట్ గా అసలు పోదు. ఎందుకంటే మానవ యొక్క స్వభావంలోనే కొంత నలధనం ఉందన్నమాట అండి, కొంత నకిలీ మందు ఉందన్నమాట అండి. అందుకనే సత్వ రజో తమో గుణం అంటారన్నమాట. తమో గుణం ఆ మూడు ఉన్నాయి మనలో. ఏది ఎప్పుడు పెరుగుతుందో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అది అందరూ కూడా ఆలోచించవలసింది. ఈ ఆర్థిక అర్థకరణ అనేది మంచిది. ఒకటే అండి, అంటే ఈ కరెన్సీని బ్యాన్ చేయటం అనేది ఓ మంచి పరిణామం. బట్ ఎంతవరకు దీన్ని అంటే కొంత అయితే మనకి ఉపయోగం జరుగుద్ది అండి. రెండు అదే సేమ్ టైంలో ఈ 2000 రూపాయల నోట్లు ప్రవేశపెట్టడం అనేది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఇది రద్దు చేస్తూ 2000 రూపాయలను ప్రవేశపెట్టడం అనేది ఒక తప్పుడు సంకేతం ఇస్తుంది అనేది వాస్తవం. రెండవది వ్యవస్థలను సిస్టమ్స్ డెవలప్ చేయకుండా ఎప్పుడు కూడా వీటన్ని అరికట్టండి. ఎంత ఎంత ఎన్ని సిస్టమ్స్ డెవలప్ చేసినా ఏ డిలీషన్ చేసినా కానీ ఖచ్చితంగా ఎక్కడొక్క డీవియేషన్ జరుగుద్దని. అమెరికాలో కూడా మనకి యాక్చువల్గా 2009 వరకు కూడా ఈ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఐఆర్ఎస్కి తెలిసేది కాదండి. చాలా మంది ఏంటంటే ఎంత నేను రిపోర్ట్ చేస్తున్నా బేస్ చేసుకునే నాకు ట్యాక్స్ వేసేవాళ్ళు. 2009 తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అన్ని దే హ్యావ్ టు రిపోర్ట్ టు ఐఆర్ఎస్. అప్పుడు ఏమవుతుందంటే మనం సపోర్ట్ చేసిన మనం సబ్మిట్ చేసిన వాటికి అలాగే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ కి టాలీ చేసుకోవాలి. బిగ్ డిఫరెన్స్ ఉందనుకో. ఐఆర్ఎస్ వాడు వచ్చేవాడు, వచ్చి ఇన్స్పెక్షన్ చేసేవాడు, ఆడిటింగ్ చేసేవాడు. దాంతో ఏంటంటే వ్యవస్థలు కొంత మెరుగైంది. సేమ్ థింగ్ ఇక్కడ మనం అది కొంత ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీరు అంటున్నారు గ్రామీణ ప్రాంతాలు చాలా మంది చదువుకోలేదు కాబట్టి మనం ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయండి, కానీ దాంతోపాటు మనం ఆపకూడదు. ఎప్పుడు డెవలప్మెంట్ వైపు మూవ్ కావాలి తప్ప. అంటే చాలా మంది మనతో మాట్లాడిన వాళ్ళు కొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేది ఇట్లాంటి ఒపీనియన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్స్పెక్ట్ వాళ్ళు. సమయం ఇస్తే దానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎవరో ఒకతను నల్లదనం ఉన్నాయని వెళ్ళి బంగారం కొనుక్కోవచ్చు, ఇంకోటి కొనుక్కోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. అట్లానే అది చూద్దాం మరి. ఎటువంటి దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది. 2008 వరకు పూర్తిగా ఎలక్ట్రానిక్ జరిగిన అమెరికాలో కూడా తర్వాత సప్రైమ్ సంక్షోభం వచ్చిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరవాల్సినటువంటి. ఇప్పుడు మనం ఆ దశలో ఉన్నాం వాస్తవానికి. ఇప్పుడు మనం ఏదో ఎలక్ట్రానిక్ అందుకనే. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. లైవ్ షోలో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైవ్ షోలో పార్టిసిపేట్ చేసి